हेलो गाइस एला वेलकम टू मई चैनल ऐक्चुअल ट्वेंटी के सब्सक्राइबर्स रीच सरदा गुड़ की वेलदार चक्के तिरुपति की स्टार्ट इध वैट फील्ड ना 25 किलोमीटर्स डिस्टेंस असल दूर उ चाला टेंशन तो स्टार्ट का व्यूस रोड ट्रिप चाला अंत चाला बहुत 21 किलोमीटर्स 23 किलोमीटर्स नियरली का रोड व्यू अच्छे चाला बहुत विलेज व्यू चूडा चला नीट अच्छी ఏదైనా ప్రపంచానికి దూరంగా బతికేద్దాం అనుకునేటప్పుడు ఇలాంటి ట్రిప్స్ పెట్టుకోవడం బెస్ట్ నాట్ ఎ ట్రిప్ ఇట్స్ ఎ డివోషనల్ డే అని కూడా చెప్పుకోవచ్చు మనం చూడండి ఎప్పుడు బిజీ బిజీ ట్రాఫిక్లతో బతికేసే మనకి ఎలా ఒక విలేజ్ వ్యూ కనిపిస్తే మాత్రం చాలా హాయిగా ఉంటుంది ఎప్పుడో మన చిన్నతనంలో మనం తిరిగిన ఊరు మాత్రం కన్ఫర్మ్గా గుర్తొస్తుంది అయినా సరే నిజం చెప్పాలంటే మనం చాలా దరిద్రంలో బతికేస్తున్నాం ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే మనం బిజీ లైఫ్కి అలవాటు పడిపోయాం డబ్బులు సంపాదించడం కోసం పరిగెత్తుతూనే ఉంటున్నాం అందుకే మీరు ఎలాగో వెళ్ళలేకపోతున్నారు కదా నేనన్నా వెళ్తాను మీకోసం ఒక వీడియో చూపిస్తాను ఫైనల్లీ అలా రోడ్ ట్రిప్ ఎంజాయ్ చేసిన తర్వాత చిక్కతరపుకి రీచ్ అయిపోయాం అన్న చెప్పులు ఇక్కడ పెట్టుకొని ఎక్క చెప్పినందుకు సరదాగా పూలు కూడా కొన్నా లైఫ్ లో ఫస్ట్ టైం దేవుడికి పూలు పట్టుకెళ్ళడం ఏదేమైనా సరే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే గుడికి వచ్చినప్పుడు వచ్చే ప్రశాంతత ఎక్కడా దొరకదు నేను 7 o'clock అలా వచ్చాను అనమాట ఇంకా షాపులు అయితే తెరవలేదు మన ఆంధ్రాలో చిన్న తిరుపతి అదే మన ద్వారక తిరుమల ఎంత ఫేమస్ ఇక్కడ ఈ చిక్క తిరుపతి అంత ఫేమస్ అంట సో ఫైనల్లీ అర్చనకి దర్శనానికి కలిపి మొత్తం 20 రూపీస్ పెట్టి టికెట్ తీసుకున్నాను ఇక్కడ ఆన్లైన్ పేమెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు లైక్ పేటిఎం ఫోన్పే అన్ని తీసుకుంటున్నారు నేను మార్నింగ్ రావడం వల్ల మరి ఏమో నాకు తెలియదు కానీ రష్ అయితే చాలా ఎక్కువైతే లేదు ఓకే కొంచెం ఉందగానే అంత ఎక్కువైతే లేదు ఇక్కడ మనం బయట కొట్టుకున్న కొబ్బరికాయలన్నీ ఇక్కడ కొడుతున్నారనమాట ఇది కొబ్బరికాయ కొట్టే స్థలం అనుకుంటా ఐ థింక్ సో అలా రష్ లేదు లేదు అనుకుంటూ వచ్చాను చూసారా ఎంత రష్ ఉందో బట్ ఓకే చాలా ఫాస్ట్గానే దర్శనం అయిపోతుంది అనమాట ఒక 15 మినిట్స్లో నాకు దర్శనం అయిపోయింది ఎంత లైన్ ఉన్నా సరే నాకు మాత్రం ఇలా ఈ క్యూని జనాల్ని చూసినప్పుడు మా ఊరు మధ్య గుర్తుకొచ్చింది మా ఊరు జంగారెడ్డి కూడా మధ్యాంజనేయ స్వామి వరల్డ్ ఫేమస్ అనమాట జనం అంతా గోవింద గోవింద అనుకుంటా లైన్లోనే వెయిట్ చేస్తున్నారు ఇదిగో ఇక్కడ ఈ ప్లేస్ చూస్తున్నారు కదా ఇది సీనియర్ సిటిజన్స్ అనమాట ఎస్పెషల్లీ సో వాళ్ళంతా దర్శనం చేసుకొచ్చి ఇక్కడ కూర్చుంటారు వీళ్ళకనే స్పెషల్ ఎంట్రీ ఉంటుంది అనమాట మళ్ళీ క్యూలో ఇలా నిలబడే అవసరం లేదు సో అలా చిన్నపిల్లవాడు అస్తమాట గోవింద గోవింద అంటనే ఉండేవాడు మీకు తెలిసిందే లోపల షూట్స్ ఇవన్నీ అలవ్ లేదు సో దర్శనం అయ్యి బయటికి రాగానే ఇదిగో ఇక్కడ ప్రసాదాలు అమ్ముతున్నారు అనమాట ఈ బామ్మగారు ఇక్కడ కూడా ఫోన్పే గూగుల్ పే అలవ్ ఉంది సో అలా ఒక 1/2 hour తర్వాత మొత్తం దర్శనం అంతా కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాను అప్పటికి షాప్స్ లైట్ లైట్ గా తీస్తున్నారు అనమాట ఒక్కొక్క షాప్ అన్ని తీస్తున్నారు ఫైనల్లీ మనకి ఇష్టమైన లడ్డు ప్రసాదాన్ని పట్టుకుని బయటకు వచ్చేసాం ఒకసారి మీకు గుడి వ్యూ అంతా చూపించేస్తున్నాను అలా 20K ఫాలోవర్స్ కోసం దర్శనం ముగించుకొని రిటర్న్ అయిపోయాను వస్తూ ఉంటే ఇదిగో దారులు శ్రీ గురు గ్రాండ్ రెస్టారెంట్ అనమాట అలా ఆల్రెడీ నా షార్ట్లో నేను మెన్షన్ చేశాను సో అక్కడ ఈ టోపీ దోశ ఆర్డర్ ఇచ్చి ఫుల్గా తిని మంచిగా జనం చూసారా మనం ఒకళమే కాదు అందరూ మంట అయిపోయాయి సో అలా చిక్కు తిరుపతిలో మన ప్రయాణం అలా ముగించుకొని చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సరదాగా సాంగ్స్ వినుకుంటా రిటర్న్ అయిపోయాం ఈ విలేజ్ వ్యూలో సో నా కంటెంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఏమైనా సజెషన్స్ ఉన్నా చెప్పండి వీడియోని మాత్రం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీకు వీడియో నచ్చక నెగిటివ్గా కామెంట్ చేసినా నాకు ఓకే నేను పాజిటివ్గానే తీసుకుంటా ప్లీజ్ సపోర్ట్